హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో వన్ ప్లస్ కి సంబంధించినటువంటి 85G మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్ కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ చూసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు మొబైల్ ఇలా రావడం జరుగుతుంది. ఏదైతే బ్లూ కలర్ చూసుకున్నట్లయితే ఇందులో మనకు 16 MP సంబంధించినటువంటి ఫ్రంట్ కెమెరా అండ్ 48 MP సంబంధించినటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి మనకు 4 కెమెరాల సెటప్ ఉండడం జరుగుతుంది బ్యాక్ లో. సో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఏదైతే 12 GB ర్యామ్ అండ్ 256 GB కి సంబంధించినటువంటి స్టోరేజ్ చూసుకున్నట్లయితే 46,000 ఉండడం జరిగింది, 45,999 రూపాయలకి. సో అదే ఇందులో ఏదైతే ఇంకో వేరియంట్ అవైలబుల్లో ఉందో 8 GB ర్యామ్ అండ్ 128 GB స్టోరేజ్ చూసుకున్నట్లయితే 43,000 ఉంది. సో 3,000 ప్రైస్ డిఫరెన్స్ తోటే మనకి ఇక్కడ 4 GB ర్యామ్ పెరగడం జరుగుతుంది. ప్లస్ ఏదైతే స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128 to 256 డబల్ అవ్వడం జరుగుతుంది. సో యాక్చువల్గా 3000 ఎఫర్ట్ చేయగలిగితే మాత్రం ఇది బెస్ట్ మొబైల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏదైతే హై ఎండ్ వేరియంట్ ఉందో 12 GB ర్యామ్ అండ్ 256 GB స్టోరేజ్ కి సంబంధించింది అనమాట. సో ఇందులో మేజర్గా చూసుకున్నట్లయితే మనకు రేర్ కెమెరా 48 MP మెయిన్ కెమెరాతో రావడం జరుగుతుంది, అది కూడా సోనీ ఐఎంఎక్స్ 586 సెన్సార్తో రావడం జరుగుతుంది. 16 MP సంబంధించిన అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా రావడం జరుగుతుంది. 5 MP సంబంధించినటువంటి మ్యాక్రో లెన్స్ అండ్ 2 MP సంబంధించినటువంటి మోనో క్రోమ్ లెన్స్ రావడం జరుగుతుంది. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 16 MP సంబంధించినటువంటి సోనీ ఐఎంఎక్స్ 471 సెన్సార్తో రావడం జరుగుతుంది. ఇక్కడ డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.55 inch సంబంధించినటువంటి డిస్ప్లే ఉండడం జరుగుతుంది. ఆమ్లెట్ డిస్ప్లే, 128 రిఫ్రెష్ రేట్ అండ్ 2400x1080 pixel రెజల్యూషన్తో రావడం జరుగుతుంది. సో 402 PPI ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే 865 సంబంధించినటువంటి ఆక్టోకో ప్రాసెసర్ రావడం జరుగుతుంది. జీపీయూ చూసుకున్నట్లయితే 650 GPUతో రావడం జరుగుతుంది. ఆక్సిజన్ ఓఎస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 11 తో రావడం జరుగుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే మనకు 4500 అండ్ బ్యాటరీతో రావడం జరుగుతుంది. 65 వాట్స్ సంబంధించినటువంటి ర్యాప్ చార్జ్ తో రావడం జరుగుతుంది అనమాట. సో మనకు ఏదైతే ర్యాప్ చార్జ్ 65 పవర్ అడాప్టర్ మనకి బాక్స్ లోనే రావడం జరుగుతుంది. ర్యాప్ చార్జ్ టైప్ C టు టైప్ C కేబుల్ అనమాట. సో ఏదైతే మనకు USB టు టైప్ C ఉంటుంది. సో బట్ ఇందులో మాత్రం టైప్ C టు టైప్ C ఉండడం జరుగుతుంది అనమాట. స్టార్ట్ గైడ్, లోగో స్టిక్కర్స్ ఇవన్నీ రావడం జరుగుతుంది అనమాట. సో మనకు HDR 10+ సపోర్ట్ కూడా ఉండడం జరుగుతుంది ఇందులో. మ్యాక్రో నైట్ HDR ఇదంతా బెటర్గా ఉంటుంది అనమాట. దీని డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనం, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మేజర్గా మనకి ఇక్కడ డీటెయిల్స్ తేడా జరుగుతుంది అనమాట. ఏదైతే 8 GB 128 GB 2 కలర్స్లో అవైలబుల్లో ఉందో, ఒకటి చూసుకున్నట్లయితే సిల్వర్ అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్, 2 కలర్స్. ఇక్కడ దీని స్పెక్స్ గురించి చూసుకున్నట్లయితే మనకు 8 GB 128 GB ఒక వేరియంట్ ఉంటాయి, ఇంకోటి 12 GB 256 GB వేరియంట్, ఇంకో మోడల్, 2 మోడల్స్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇక మేజర్గా చూసుకున్నట్లయితే డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది, 5G+ 4G కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఏదైతే మనం ప్రో నుంచి చూసుకున్నట్లయితే కొంచెం డౌన్గ్రేడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. 6.5 inch ఆమ్లెట్ డిస్ప్లే, 128 ఆమ్లెట్ డిస్ప్లే అండ్ 2400x1080 ఏదైతే రెజల్యూషన్ ఉందో ఆ రెజల్యూషన్ రావడం జరిగింది. 402 PPI అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ ఫేస్ అన్లాక్ కామన్గా ఇప్పుడు అన్ని ఫోన్లో వస్తూనే ఉన్నాయి అవి. ఇంకా రేర్ క్వాడ్ కెమెరా సెటప్, 4 కెమెరాల సెటప్, 48 MP మెయిన్ సెన్సార్ అండ్ సోనీ ఐఎంఎక్స్ 586 సెన్సార్ అండ్ 16 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 5 MP మ్యాక్రో అండ్ 2 MP సంబంధించినటువంటి మోనోక్రోమ్ లెన్స్ రావడం జరుగుతుంది. 16 MP సంబంధించిన ఫ్రంట్ కెమెరా, అది కూడా మనకు సోనీ ఐఎంఎక్స్ 471 సెన్సార్తో రావడం జరుగుతుంది. ఆక్సిజన్ ఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ తో రావడం జరుగుతుంది. అండ్ దీని ఫాల్కమ్ స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్తో రావడం జరిగింది. దీని స్పీడ్ చూసుకున్న 2.86 GHz అండ్ అడ్రినో 650 GPUతో రావడం జరుగుతుంది. 4000 mAh బ్యాటరీ అండ్ 65 వాట్స్కు సంబంధించినటువంటి ఛార్జర్ రావడం జరుగుతుంది మనకు ఇన్ ద బాక్స్లోనే. టైప్ సి కేబుల్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ వెల్కమ్ లెటర్ ఇవన్నీ మనకు సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అండ్ వారంటీ గైడ్ ఇవన్నీ రావడం జరుగుతుంది అన్నమాట. స్టాండ్ వారంటీ, ఈఎంఐ ఆప్షన్, ఇదంతా బెటర్ ఆప్షన్. ఇక కెమెరా విషయాన్ని చూసుకున్నట్లయితే మనకు 4 కెమెరాల సెటప్ రావడం జరుగుతుంది. 8T చూసుకున్నట్లయితే డిజైన్ కూడా ఏదైతే 8 అండ్ 8 ప్రోతో కంపేర్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా రావడం జరిగింది అనమాట. వ్యాప్చర్ మనకు వెనకాల స్క్వేర్ షేప్లో రావడం జరుగుతుంది కెమెరాలో, అవి అయితే మిడిల్లో వచ్చాయన్నమాట. సో 128 డిస్ప్లే అండ్ HDR 10+ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే మన కంటెంట్ని ఫుల్ హెచ్డీలో చూడొచ్చు. 118 grams అండ్ 8.4 mm ఉండడం జరుగుతుంది. 48 MP మెయిన్ కెమెరా,
అండ్ 16 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ మోనోకు రావడం జరుగుతుంది. సో సూపర్ స్టెబిలైజేషన్ తోటి వీడియో నైట్ స్కోప్ మోడ్ రావడం జరుగుతుంది. సో ఇవి బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనకు కొంచెం కంపేర్ చేసుకున్నట్లయితే మనకు 8 ప్రోలో చూసుకున్నట్లయితే మనకు BL5G కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో 4G సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఏదైతే 8T కంపేర్ చేసుకున్నట్లయితే బిట్వీన్ మోడల్ అనమాట. సో 8 అండ్ 8 ప్రోలో చూసుకున్నట్లయితే రెండింటికి మధ్యలో మోడల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ప్రైస్ కూడా అగ్రెసివ్ ప్రైస్లోనే తీసుకుని రావడం జరిగింది. సో దీనికి సేల్స్ బాగా ఉన్నాయి. సో ఇవి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.